MLC ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. 6 నెలల ముందు ఎన్నికలు జరపాలన్న నిబంధన ఎక్కడా లేదన్న ఉత్తమ్, చనిపోయిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పేర్లను జాబితా నుంచి తీసేయలేదని చెప్పారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకు అప్పగిస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నర్సింగ్ నడికి తెలుసుకుందాం. నర్సింగ్, సుప్రీంకోర్టుకు ఎప్పుడు పిటిషన్ వేయబోతున్నారు కాంగ్రెస్ నేతలు? విజయచంద్రిక, దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని కలిసింది, రజత్ కుమార్ ఎన్నికల సంఘం అధికారి రజత్ కుమార్ ను కలిసి వినతి పత్రం సమర్పించింది. ఎన్నికల్ని 2 వారాల పాటు వాయిదా వేసి కొత్తగా వచ్చేటువంటి ఎన్నికయ్యేటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఓటు హక్కు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో పాత ఓటర్ల జాబితాను అడిగితే కూడా అది లేదు అనే సమాధానం వచ్చినట్లుగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశంలో ప్రధానంగా దీనిపైనే కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించారు. దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకనంటే అసలు అభ్యర్థుల ఓటర్ల జాబితా లేదు అనేటువంటి సమాధానం చెప్తున్నారు. అంతేకాకుండా చనిపోయిన అభ్యర్థుల పేర్లను కూడా అందులో నుంచి తొలగించలేదు అని చెప్తున్నారు. అంతేకాకుండా 6 నెలల ముందు 6 నెలల ఎన్నికలు నిర్వహించాలి, ఆ కారణంగానే తాము ఎన్నికలు నిర్వహిస్తున్నామనేటువంటి సమాధానాన్ని ఎన్నికల అధికారి రజత్ కుమార్ చెప్తున్నారు. కానీ ఇలాంటి నిబంధన కూడా ఎక్కడా లేదు. సో ఇవన్నీ చూస్తే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలి. ఎందుకనంటే గతంలో గెలిచినటువంటి మెజార్టీ స్థానిక సంస్థల అభ్యర్థులు అధికార పార్టీ ఆపరేషన్ ఆదర్శకు చిక్కి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. సో కొత్త వారిని సమీకరించుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి పాత వారితో ఆల్రెడీ తమ పార్టీలో చేరినటువంటి వారు కాబట్టి పాత వారితో గెలవచ్చు అనేటువంటి ఒక కుట్రకి అధికార పార్టీ తెరలోపింది అనేటువంటి అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. సో వీటికి సహకరించే విధంగా ఎన్నికల సంఘము వ్యవహరిస్తుంది. సో దీనిపైన తాము సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అనేటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దానిపైన న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత సుప్రీంకోర్టుకు రేపు 1 రోజుల్లో వెళ్ళాలి అనేటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చారు. సో అదే సమయంలో మరోవైపు న్యాయ పోరాటం చేస్తూనే అభ్యర్థుల ఎంపిక పైన కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి బాధ్యతను ఆయా జిల్లాల అధ్యక్షులకు అప్పగెప్పింది. రంగారెడ్డి జిల్లా నుంచి ప్రధానంగా మల్రెడ్డి రంగారెడ్డి పేరు, అదేవిధంగా పరిచయ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. అయితే మల్రెడ్డి రంగారెడ్డి మన ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి నేపథ్యంలో తాను మళ్ళీ మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేయడానికి సుముఖంగా లేనట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు వరంగల్ జిల్లాకు సంబంధించి పరకాల ఇన్ఛార్జ్ వెంకట్రామరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కొండ మురళి లేదా కొండ సురేఖను బరిలోకి దింపాలనేటువంటి ఆలోచనను కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ వారు సుముఖతను వ్యక్తం చేస్తున్నట్లుగా లేదు. అయితే ఈ బాధ్యతను కూడా ఆ జిల్లా అధ్యక్షునికి అప్పగించారు. ఇక నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పటేల్ రమేష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అదేవిధంగా టీపీసీసీ కోశాధికారి పేరు గూడూరు నారాయణ రెడ్డి పేర్లు ఉన్నాయి. 3 పేర్లను పరిశీలిస్తుంది టీపీసీసీ. అయితే ఆ బాధ్యతను కూడా ఆ జిల్లా అధ్యక్షునికి అప్పగించడం జరిగింది. దీనిపైన ఈ రోజు సాయంత్రం కల్లా ఒక కొలిక్కి వచ్చేటువంటి అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఈ రోజు సాయంత్రం కల్లా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. చంద్రిక, రైట్, నరసింహరావు, థ్యాంక్ యూ. తెలంగాణలో